మీరు మామూలుగా ఏంటంటే చాలా మందికి తెలుగు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు ప్రవచన గొప్ప ప్రవచనకారులే అనుకుంటారు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగి చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగి ఇది ప్రవృత్తిగా ఉంది వృత్తి కాదు ప్రవృత్తి కానీ మీలో అపారమైన విధత్ ఉంది ఇంత ఎలా వచ్చింది మీ నేపథ్యం ఏంటి కుటుంబాన్ని మా నాన్నగారు ఉద్యోగ రీచ్ అయితే ఒక ప్రాథమిక పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడిగా చేశారండి ఓకే కానీ ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో జాలిపూడి అని ఒక చిన్న ఊరు ఆ పల్లెటూరులో ప్రాథమిక పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడు ఆయన ఆయన మంచి విద్వాంసుడు బాగా చదువుకున్నారు శాస్త్రం తెలుసు మాతృభక్తి తోటి వాళ్ళు ఏమిటంటే ఐదుగురు అన్నదమ్ములు కూడా బాగా చదువుకున్న వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళలేదండి మా అమ్మ మా నాయనమ్మ గారు ఐదుగురు కొడుకులే కూతురు లేరు ఆవిడ ఊరే ఉన్న చోట ఉండి పది మందికి పాఠం చెప్పి బ్రతకండిరా ఎందుకురా ఎక్కడికో పోయి డబ్బు సంపాదించలేదు అని అందరినీ వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండిపోయారు వాళ్ళు మంచి విద్వాంసులు అండి ఐదుగురు బహుశా మా నాన్నగారి రక్త స్పర్శ వల్ల నాకు ఏదో కొద్దిగా ఈ విషయంలో ఉంచుకోగలిగానేమో అని అనుకుంటున్నానండి అది కారణమై ఉండొచ్చు ప్రవచనం చెప్పాలన్న మంచి ప్రశ్న ఇది నాకు ఎందుకు వచ్చింది అంటేనండి ఒకప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు నాకు ఆయన అంటే చాలా చాలా గౌరవం చాలా భక్తి ఓకే ఆయన కాకినాడ మందిరంలో ప్రవచనం చేస్తున్నారు నేను పెద్దాపురంలో ఓకే నా భార్యని తీసుకుని వెళ్ళా ఏదో ప్రవచనం విన్నా ఆయన ప్రేమగా పిలిచారు మాట్లాడారు వచ్చేస్తుంటే నేను అదే పనిగా మా ఆవిడితో ఈ విషయాలు మాట్లాడుతున్నా ఇంటికి వచ్చేసిన తర్వాత తనంది మీకు దీని మీద ఇంత అనురక్తి ఉంది కదా మనం ఇద్దరం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం మనకి చాలు పిల్లలు రేపు పొద్దున్న ఇవాళ ఐదో క్లాస్ లో ఉన్నారు రేపు ఏడో క్లాస్కి వెళ్తే మీరు నేను చెప్పేది ఏమి ఉండదు మనం ఏమి ఆశించకుండా మనకి తోచింది ఏది శాస్త్రంలో చెప్పబడిందో దాన్ని దాటకుండా మన సొంత కల్పితం ఏమీ వద్దు మంచి మాటలు అన్నవి పది మంది హితం కోసం మీరు ఏమి ఆశించకుండా ఎందుకు చెప్పకూడదు మీకు ఆ ఆసక్తి ఉన్నప్పుడు అపలాచారి వారు అలా ఉపకారం చేస్తున్నారుగా సమాజానికి ఆయన మీద గౌరవం అన్న మాటకు అర్థం మీరు ఎందుకు ఆయన అడుగుజాడల్లో నడవకూడదు అని ఆ మాట నాకు ప్రేరణ ఇచ్చింది ఓకే అందుకని ప్రవచనాలు చెయ్యాలి అని మనసులో ఒక సంకల్పం కలగడానికి కారణం అది యథార్థంగా నేను ప్రవచనం మొదలు పెట్టడం అనుకోని పరిస్థితి మాతా శివ చైతన్య ఆయన ఇప్పటికీ విజయవాడలో ఉన్నారు పెద్దాపురంలో ఆవిడ భాగవతం చెప్తూ ఓ ప్రశ్న వేశాడు నేను లేచి చెప్దాం అనుకోలేదు కానీ ఎవరో ఒక ఆయన చాగంటి కోటేశ్వరారు చెప్తారన్న అంటే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఈయనకి అనురక్తి ఇలాంటి విషయాల మీద ఆవిడ ఎవరు చాగంటి కోటేశ్వరారు అన్నారు ఆవిడ అడిగినప్పుడు బాగుండదని లేచి నించున్నా మీరు వేదిక మీదికి రండి అన్నారు నా ప్రమేయం ఏం లేదు వీళ్ళే ఆవిడ మైక్ ఇలా తోసి చెప్పండి అన్నారు నాకు తోచింది చెప్పా అది బహుశా ఆవిడ విశాలమైన మనస్సు ఆవిడ చాలా సంతోషించి మీరు భాగవతం గురించి మాట్లాడండి ఇవాళ అన్నారు మాట్లాడాను ఆవిడ చాలా సంతోషించి పాపం ఏదో వాళ్ళ ఆశ్రమానికి సంబంధించినటువంటి బట్టలవి పెట్టి నన్ను గౌరవం చేశారు చేసి మీరు చక్కగా మాట్లాడారు అందరికి అర్థమయ్యేట్టు చెప్పగలిగారు అని అభినందించారు అది పేపర్ లో పడింది అనుకోకుండా ఇంకా ఇది ఇలా చిలవల పలవలయి ఇది పెద్ద వ్యాపకం వ్యాపకం అయిందండి ఖచ్చితంగా ఖచ్చితంగా కానీ ఇంకా ఇంకొక విషయం తెలియదు ఏంటంటే బయట ప్రచారం ఏమో అంటే మీ ఇదంటే గిట్టన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లేదా అసూయపడేవాళ్ళు ఏదైనా కావచ్చు మీరు విపరీతంగా సంపాదించారని ప్రవచనాలు చెప్పి కానీ వాస్తవానికి మీరు రూపాయి తీసుకోరని మీరు పరమసత్యం మీరే చెప్పేశారు నేను దీని మీద ఒక్క రూపాయి కాసు సంపాదించలేదండి ఎందుకనంటే ఈ మాట నేను చెప్పడం కాదు నేను కొన్ని వేల ప్రసంగాలు చేశా కదా రామకృష్ణ గారు చేసినప్పుడు దానికి ఎవరో ఉంటారు కదా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా నేను పుచ్చుకున్నానా పుచ్చుకోలేదా వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఇన్ని పర్యాయాలు ఇన్ని ఇంటర్వ్యూల్లో నేను ఎప్పుడు ఏదీ పుచ్చుకోలేదు అంటే బుద్ధి బుద్ధుందా నీకు చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనమా నువ్వు మా దగ్గర పర్యాలు పుచ్చుకోవాలా అని అడగరండి అందుకని పైగా నేను సంపాదించాలనుకున్నాను అనుకున్నాను అనుకోండి నేను అదేం ఆ తప్పు పని ఏం కాదు కదా తాంబూలం పుచ్చుకోవడం నేను ప్రవచనం చేసి పోని పదివేలు ఇవ్వలేకపోతే ఐదు వేలు ఇవ్వండి అని నేను సభలో అందరి ముందే తాంబూలం పుచ్చుకొని నా జేబులో పెట్టుకున్నా మీరేం కోపడరు కదా అసలు అనైతికం ఏం కాదు అది నేను ఐదు వేలు పుచ్చుకోవచ్చు ఏమంటే ఇది పుచ్చుకున్నానని చెప్పచ్చు పుచ్చుకోనని చెప్పి పుచ్చుకుని దాచుకోవలసిన అవసరం ఏమిటి పైగా రెండు నిజంగా నేను అలా సంపాదించి ఉండి ఉంటే ఏదో ఇప్పటికీ నేను మోటార్ సైకిల్ మీద తిరగడము అంత కష్టపడి ఉద్యోగం చేసుకోవడము దీనికోసం అండి అంటే మాట వచ్చింది కాబట్టి అదే నా గొప్ప ఏం కాదు నాకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు దేశంలో నేను చేసింది ఏమీ కాదు అనేక సభలకి ధర్మ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు దారి ఖర్చులు కూడా పుచ్చుకోను అనేక సందర్భాల్లో నేను నా సొంత డబ్బులతో టికెట్లు తీసుకుని పెడతాను నాతో నా అంతేవాసులు చాలా మందికి తెలుసు అలా నేను చాలా డబ్బు నా సొంతకి ఖర్చు పెట్టిన సందర్భాలనే అంటే కారణం ఏమిటంటేనండి నాకు అదృష్టం ఉంది జీవితంలో నాకు ఉన్నది కొడుకు కూతురు కొడుకు ఇక్కడే టీసీఎస్ లో ఇంజనీర్ చేస్తు కూతురు ఇంజనీరింగ్ చదువుకుంది అల్లుడు చాలా యోగ్యుడు అమెరికాలో పని చేస్తున్నాడు నాకు వాళ్ళని చూడవలసిన అవసరం ఏం లేదు పైగా తరచుగా మా అబ్బాయి అంటాడు నాన్నగారు ఇప్పుడు చేస్తున్నది కూడా మానేసేయండి చేయండి ఎందుకు అంత కష్టపడతారు మానేసేయండి చేయండి అని కాకపోతే నేను నా భార్య ఏంటంటే తను రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తాను దీనికోసం ఎక్కువ మేము జీతం నష్టం సెలవు పెట్టేస్తాం అందుకని ఒక పని చేద్దాం పదిహేను రోజులు చేసినా ఇద్దరం ఉద్యోగం చేసి ఇద్దరం సమాజానికి మనం ఏమైనా చేయగలిగినంత మంచి పనికి వెచ్చిస్తూ చేస్తూ ఉందాం అని ఇది కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఉద్యోగం చేయడం దోషం ఏం కాదు కదా అది శాసనం అంగీకరించిన విషయమే కదా ప్రభుత్వం చెప్పింది ధర్మం అవుతుందని శాస్త్రాలే చెప్తున్నాయి అందుకని అలా చేయి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేశామండి అందుకని నాకు జీతం పోయిందన్న బెంగా లేకపోతే నేనేదో మహాత్యాగం చేశానన్న అతిశయం లేదు నాకు ఒక గొప్ప తృప్తి ఉంది ఎందుకని అంటేనండి యథార్థం చెప్తున్నా ఆటో డ్రైవర్ల సంఘాలు ఉంటాయి అవును వాళ్ళు ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క మాట అంటారు ఏదో కాకినాడకు అరవై కిలోమీటర్ల దూరం మాది చిన్న సంఘం అండి కారు పెట్టలేము సార్ కానీ మా వాళ్ళు ఆటోలో తీసుకొస్తారు సార్ మిమ్మల్ని అంటారు మాకు ఉంది సార్ అక్కడెక్కడో చిన్న గుడి కట్టుకున్నాం సార్ రండి సార్ అడుగుతారు అప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది పాపం వాళ్ళ ప్రేమ చూసి నాయన నువ్వు కారు పెట్టక్కర్లేదు ఏమీ పెట్టక్కర్లేదు నీ ఆటో పట్టుకురావక్కర్లేదు నేను వస్తాను సరేనా అని నేనే ఓ ట్యాక్సీ చేయించుకుని వెళ్ళి వస్తాను అపరిమితమైన తృప్తి ఎంత సంతోషం అండి కోట్లు ఖర్చు పెట్టక్కర్లా కానీ వాళ్ళు పాపం ఆయన వచ్చారు వెళ్ళారు పైసా పుచ్చుకోలేదు ఆయన కార్ లో ఆయన వచ్చి వెళ్ళారు ఆయన కార్లో అంటే నేను టాక్సీ పట్టుకుని వెళ్ళి వచ్చినప్పుడు పది మంది సంతోషిస్తే ఇంకంతకన్నా ఏం కావాలండి నా అదృష్టం ఏంటంటే నాన్నగారు మీరు ఇలా సంపాదించి ఎందుకు దాసట్లేదని పిల్లలు అడగలేదు కాబట్టి నేను ఇప్పుడు జవాబుదారీ కాదు కాదు స్వాతంత్రం కోసం సంవత్సరాల సంవత్సరాల కారాగారాల్లో ఉన్న మహానుభావుల్లో కదండి వాళ్ళ ముందు నేను చేసింది ఏ పార్టీ కనుక గర్వంగా చెప్పాలి కాకపోతే మీరు చెప్పింది సత్యం ఈ అభియోగం నా మీద ఈ మధ్య కొందరే అందరూ కాదు చూండి పాపం ఉంటారు కొంతమందే ఆయన కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు నిజంగా అన్ని కోట్ల ఆస్తులు సంపాదిస్తే అవి ఏవో నాడు చూపిస్తేనే ఎంత ఆనందపడతాడు నీకు ఇంత ఆస్తు ఉందని చూపిస్తే కదా సరే ఇప్పుడు సమాజంలో నండి నింద చేసే వాళ్ళు లేకుండా ఉండరు కానీ అది కూడా చాలా మంచిది ఎందుకంటే మనకి కాస్త స్పీడ్ బ్రేకర్లో అదుపులో ఉంటాం మనం నియంత్రిస్తూ ఉంటాం అనుకునేది ఏంటంటే ఇప్పుడు నిందించే స్థాయికి అంటే ఇప్పుడు నింద చేశారంటే మీలో ఏదో ఉంటేనే కానీ నింద వేయగలరు దారిపోయే మీద నింద అయ్యేది కదా అవునవును సో అంతవరకు మనం గర్వించవచ్చు ఖచ్చితంగా నేను గుండెల మీద చెయ్యేసి చెప్పగలను ఇప్పుడు కాదు రాధాకృష్ణ గారు మీతో ఇప్పుడు చెప్తున్నా నా ఆఖరి శ్వాస వరకు నేను ఇప్పుడు ఎవరిని మీరు నాకు రూపాయి కాసి ఇవ్వండి అని అడగను ఉపన్యాసాలకి ఎందుకంటే అది నా వ్రతం నాకేమి లోటు లేదు కదండి నేను రిటైర్ అయిపోయినా నాకు నా భార్యకి వచ్చేది మాకు చాలు తెల్లవారు లేస్తే ప్రవచనం ఏం చెప్తున్నా బంగారం తినవు కదా అని చెప్తా నాకు అన్వయం కాదా నా శరీరం పడిపోతే అంచేష్టి చేయడానికి కొడుకున్నాడు ఏం చేయను వాడేమో నాన్నగారు మాకేం అక్కర్లేదు మీరు ప్రశాంతంగా ఉండండి మీరు ఇంకో పది ఏళ్లు బతికేది పదిహేను ఏళ్లు బతికితే నాకు చాలు నాన్నగారని పిలవడానికి మీరు ఉంటే చాలా అంటున్నాడు ఇంకా దేనికోసం సంపాదించిన ఉపన్యాసాలు చెప్తూ అందుకని నాకు దాని మీద లేదు ఓకే మొదటి నుంచి నండి